ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని మండల విద్యాధికారి ప్రభుదాస్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధనకు కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు అజీం ఫ్రేమ్జీ యూనివర్సిటీ సహకారంతో ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంగ్లీష్ మీడియం ఎన్రోల్మెంట్ కోర్స్ 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఎంఈఓ ప్రభుదాస్ తెలిపారు. ప్రతిరోజు 34 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. వచ్చే సంవత్సరం నుండి పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతోందని, ఉపాధ్యాయులు క్రమం తప్పకుండా శిక్షణా తరగతులకు హాజరు కావాలని సూచించారు. ఉపాధ్యాయులకు రీసోర్స్ పర్సన్ అశోక్, నగేష్ ఇంగ్లీష్ మీడియం బోధనపై ఉపాధ్యాయులకు మెలకువలు నేర్పారు. కార్యక్రమంలో హెచ్ఎం రాజారెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Earlier, before 4 or 5 years back, started English medium schools. Our government has decided to all government sectors, all government schools turn it into as English medium schools. Nowadays, corporated schools and colleges are more powerful and dominated in the society in this way. Our government teachers are eligibility teachers, well educated teachers. Why we are fall down in the teaching field? So actually we are all able to speak and teaching in the English, but we regularly not in English language. This is the main drawback. Now we are regularly use the words in the classroom, out the classroom. Automatically students also acquired the skills and knowledge. ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ మీడియం ఎన్రోల్మెంట్ కోర్సు శిక్షణా తరగతుల సమయాన్ని తగ్గించాలని టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో జరుగుతున్న శిక్షణా తరగతులు ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలిగే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 వరకు శిక్షణా తరగతులు కొనసాగించకుండా, 8 గంటల నుండి మధ్యాహ్నం 4:30 వరకు శిక్షణా తరగతులు కొనసాగించకుండా, 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరగతులు నిర్వహించాలని కోరారు. శిక్షణా తరగతులకు వచ్చే ఉపాధ్యాయులకు భోజనంతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీపీటీఎఫ్ నాయకులు ఎంఈఓ ప్రభుదాస్కు వినతిపత్రాన్ని అందజేశారు. తీవ్ర ఎండల ప్రభావంతో ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్రిచ్మెంట్ కోర్స్ అనేటువంటిది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలను ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి సమాయత్తం అవుతుంది. దానిలో భాగంగానే 5 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఫేస్ టు ఫేస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ శిక్షణ కార్యక్రమం లోపల మరి ఎలాంటి సమయం లోపల ఇస్తున్నారనేది తెలుసుకున్నట్టయితే, ఉదయం 9:30 నుండి సాయంత్రం 4:30 వరకు ఈ ట్రైనింగ్ యొక్క టైమింగ్స్ ఉన్నది. దీనివల్ల ఈ ఎండలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి అదే సమయం లోపల అంతే గంటల లోపల ఉదయం 8 గంటల నుండి 1 గంట వరకు ఈ శిక్షణా కాలాన్ని మార్చవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా అన్ని కార్యక్రమం అన్ని ట్రైనింగ్ లోపల నోట్బుక్స్, పెన్స్ కానీ, తర్వాత మధ్యాహ్న భోజనం కానీ, తర్వాత టీ స్నాక్స్ అంటూ ఇవ్వడం జరుగుతుండేది. కానీ ఈ ట్రైనింగ్ లోపల ఎలాంటి సదుపాయాలు లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారనేటువంటి తెలియజేస్తున్నాము. ఎంతో ప్రతిష్టాంగా నిర్మించేటువంటి ఈ తెలుగు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించడానికి ఇచ్చేటువంటి ట్రైనింగ్ లోపల అన్ని రకాల వసతులను కల్పించాలని చెప్పేసి టీపీటీఎఫ్ మిడిజోడ్ మండలి నుంచి డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది.